హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి. అది కరాచీ హల్వా. దీనినే బాంబే కరాచీ హల్వా అని కూడా అంటారు. ఈ స్వీట్ని ఎలా చేయాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఈ 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వరకు నీళ్లు పడతాయి. ఫస్ట్ నేను 1 కప్పు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా లంప్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత మిగిలిన 1 కప్ నీళ్ళు కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఏ కప్తో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నానో అదే కప్ తోటి షుగర్ కూడా తీసుకుంటున్నానండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు షుగర్ వేసుకోవాలండి. దీంట్లో ఇదే కప్ తోటి 1.5 కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మరి షుగర్ పాకం వచ్చేంత వరకు చేసుకోని అవసరం లేదు, జస్ట్ ఈ షుగర్ కరిగితే చాలు. చూసారా, షుగర్ కంప్లీట్గా కరిగిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ కార్న్ఫ్లోర్ని, దీంట్లో వేసేసుకుంటున్నాను. దీంట్లో వేసే ముందు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ అడుగునుంటుంది. ఇది మిక్స్ చేసుకొని పోస్తున్నాను. ఇలా కలుపుకుంటూ పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉంటే చూసారా, బాగా థిక్ అయిపోయింది. ఇలా ఉండాలండి, ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత కూడా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. ఏమాత్రం ఆపకూడదండి, ఆపితే మళ్ళీ అడుగు అంటుకుపోతూ ఉంటుంది. ఆపకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసిన దగ్గర నుంచే కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అక్కడి నుంచే ఎక్కువ వర్క్ అండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ కార్న్ఫ్లోర్ వేసినప్పుడు వైట్ కలర్లో ఉంది కదా, ఇది చూసారా ఏ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిందో. ఇలా వచ్చేయాలి బాగా. ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం ఎందుకు వేసుకుంటున్నానంటే, మనం చక్కెర పాకంలో వేసాం కదా, ఈ చక్కెర క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండేందుకు మనం ఈ నిమ్మరసం వేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు ఏ ఫుడ్ కలర్ అన్నా వేసుకోవచ్చు అండి. నేను ఆరెంజ్ రెడ్ కలర్ వేసుకున్నాను. ఎల్లో వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తారు హల్వాకి. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి 1 స్పూన్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీకు కార్న్ఫ్లోర్ ఎంత అయితే వాడతారో దీంట్లో నెయ్యి కూడా అంతే పడుతుందండి. ఇలా మనం తీసుకున్న నెయ్యి అంతా 1 టీ స్పూన్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ హల్వా మొత్తం దగ్గరకు వచ్చేసేయాలి, ప్యాన్కి అస్సలు అంటుకోకూడదండి. అలా వచ్చేంత వరకు కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం ఈ ప్రాసెస్ కష్టమనే కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకుంటున్నాను 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ హల్వా అయిపోయింది అంటే ఇలా ముద్దకు వచ్చేస్తుందండి, ప్యాన్కి అంటుకోకుండా. అలా వచ్చిందంటే హల్వా అయిపోయినట్టు లెక్క. ఒకవేళ బాగా హల్వా ఉడకపోతే మీకు ముక్కలు కట్ చేసుకోవడానికి రాదండి. హల్వాలో నెయ్యి సరిపోకపోతే సరిగ్గా రాదండి, నెయ్యి బాగా కరెక్ట్గా వేయాలి దీనికి. నెయ్యి వేయకపోతే ముద్దగా రాదు. ఇలా రావాలండి. చూసారా, ప్యాన్ కంటుకోకుండా ఎంత నీట్గా రౌండ్గా తిరుగుతుందో.
మీరు చేతితో పట్టుకుంటే ఇలా ముద్దగా రావాలి. మీరు గిన్నెలో వేసుకున్నా కానీ ముద్దగా రావాలండి. ఇలా వస్తే మీకు హల్వా అయిపోయినట్లు. హల్వా అయిపోయిందండి. దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమున్నా పర్వాలేదు. నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకున్నాను. ఈ రెసిపీ కంప్లీట్ అవ్వడానికి 40 నుంచి 45 మినిట్స్ టైం పడుతుందండి. అయిపోయిందండి హల్వా. ఇప్పుడు నేను ట్రేలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక ట్రే తీసుకున్నానండి. ఈ ట్రేలో చుట్టూ 4 సైడ్స్ నెయ్యిని అప్లై చేస్తున్నాను. తర్వాత దీంట్లో హల్వాను వేసేసుకుంటున్నాను. హల్వా వేసుకున్న తర్వాత మొత్తము 4 సైడ్స్ కరెక్ట్గా వచ్చేటట్లు స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీని మీద నేను కొన్ని నట్స్ వేసుకుంటున్నానండి. ఈ బాక్స్ని 1 గంట కానీ 2 గంటలు కానీ ఇలానే పెట్టేస్తే మీకు పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. బాగా చల్లారిన తర్వాత 1 అవర్ తర్వాత నేను ఈ సైడ్స్ మొత్తం చాకుతోటి కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా పట్టుకొని లేపితే హల్వా మొత్తం వచ్చేసింది. నేను ఇది ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజెస్లో పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. రెడీ అయిపోయిందండి బాంబే కరాచీ హల్వా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.